కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్పాలి హర్షపల్లి అండ్ భరత్ కాలనీ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గుర్తుకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలక్షన్ సభకు వచ్చేసిన హర్షపల్లి అలాగే భరత్ నగర్ భగత్ నగర్ పోచమ్మ కాలనీ హర్షపల్లి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు శుభమైన సలాం. ఇప్పటికే మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం గారు మా ఈ ఏరియా దొర ఆయననే అన్నాడు అంటే మీరు దొర కాదు కానీ ఒక మంచి మనసు గల వ్యక్తి వీధుల్లో సేవ చేయాలని కంకణం కట్టుకొని మీ గురించి కూడా అందరు అక్కడ పెద్ద పెద్ద బంగారు కట్టుకుంటే ఇంకా ఈ ఊర్లోనే నివాసిస్తూ మీ సేవలో ఉన్న మా మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గారు అలాగే పెద్దలు పూజలు ఆర్బిన్ హందాన్ గారు మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లింగమన్న గారు అశోక్ గారు మరియు ఇప్పుడు మా శోభక్క లేదు మా ఎంబడ నా జిల్లాలో వైస్ ప్రెసిడెంట్ గా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అలాగే జెడ్పీటీసీగా డిస్టిక్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నో పదవులు చేసిన శోభక్క ఊరు కూడా ఇదే చెల్లెది. మరి మరొకసారి మీ అందరికీ మనవి చేసేది ఏమంటే ఇక ఎలక్షన్ మూడు దినాలు నమ్మాలి మూడు దినాలు ఎలక్షన్ 30 తారీఖు నాడు మీరందరూ పోవాలా ఓటింగ్ పాల్గొనాలా. ఇవాళ తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇటు ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు నిజామాబాద్ వరకు ఎక్కడ చూస్తే కాంగ్రెస్ 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 అంటున్నారు. ఎందుకంటున్నారు ఇందరమ్మా వచ్చేటప్పుడు ఒక 80 సంవత్సరాల అమ్మ దొరికింది నాకు తొమ్మరు ఆగిన ఏమమ్మా ఎటు అన్నది ఇగో బిడ్డ ఈసారి నేను కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నా ఎందుకంటే అది ఇందరమ్మ పార్టీ బీదల్ల పార్టీ ఈ కేసీఆర్ 2 సార్లు ఓటేసినామని ఏం చేయలే గలీబోలో పట్టించుకోలే నేను ఎంతే కాంగ్రెస్ ఓటు ఇస్తాను. ఆ తల్లికి ధన్యవాదాలు చేతులు చూడి ఎంత బాగా గట్టిగా చూపిస్తుంది ఏం భయపడలే మీడియా ఉన్నా కెమెరాలు ఉన్నా భయపడలే. మరి కేసీఆర్ గారు చెప్పింది అప్పుడు స్పెషల్ యూత్ మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మిత్రులు త్యాగా చేశారు వీళ్ళు యూనివర్సిటీ కొట్లాడిన వీళ్ళు కేసీఆర్ ఒక్క దినం కూడా యూనివర్సిటీ రాలే అస్తే తంత్రాన్ని తెలిసి వాడు రానే రాలే యూనివర్సిటీ ఇప్పుడు వరకు రాలే ముఖ్యమంత్రి అయి కూడా రాలే భయానికి వీళ్ళకు కానీ అందరికంటే అన్యాయ విద్యార్థులు జరిగింది వాళ్ళకి ఇలా ఉద్యోగాలు లేవు. నేను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసిన హెచ్ఎండిలో ఒక అమ్మాయి వచ్చి టీవీలో చెప్తుంది నేను ఉద్యమంలో 2004లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు డిఎస్సి పడ్డది ఏమో ఆల్రెడీ కొద్దిగా డిఎస్సి పడ్డది ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయమన్నారు ఎగ్జామ్ రాయమంటే నేను హాల్ టికెట్ చింపేసి నాకు తెలంగాణ కావాలా ఈ సమయంగా ఆంధ్రాన్ని పరీక్ష రాయా అని నేను రాయలే సార్ అది జీవితంలో పెద్ద పొరపాటు చేసిన ఎందుకంటే తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు మారుతాయి బంగారు తెలంగాణ అవుతాయి రైతుల బతుకులు మారుతాయి వీధుల బతుకులు మారుతాయి కార్మికుల బతుకులు మారుతాయి అనుకున్నా కానీ ఏం కాలేదు. ఇక ఆ డిఎస్సి ఇప్పటివరకు ఎగ్జామ్ రాలేదు. ఇక మా తల్లిదండ్రులు ఏమన్నారంటే ఇంకెన్ని దినాలు ఏజ్ అయిపోతున్నది ఏంటి వయసు అయిపోతుందని ఇక పెళ్లి చేశారు. నాకు వచ్చిన మొగాయన పేరు కూడా ఆయన కూడా డిఎస్సి రాశాడు. ఇక ఆయన కోలు లేదు నాకు కోలేదు. ఇక పెళ్లి అయినాక ఒప్పుకుంటామా పిల్లలు పుట్టినే పుట్టే ఒకసారి మగ పిల్ల కనబడ్డాడు ఒకసారి ఆడపిల్ల కొట్టింది. ఇక ఇంత ఈ సంఖ్యలో ఒకడు ఉన్నాడు ఈ సంఖ్యలో ఎక్కడు జాబ్ మాత్రం 9 సంవత్సరాలు రాలే. నేను ఒక 4 సంవత్సరాలకు ఒక స్కూల్లో పనిచేస్తున్నా ఆ భర్తకు 12,000 చొప్పున ఈయన ఒక ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటాం. ఏమైతే సార్ 16,000 భార్య భర్త ఇద్దరు పిల్లలు ఇది కేసీఆర్ పాలన ఆ పిల్లలది మన మీరు చూసారు ఆ అమ్మాయి పేరింద ప్రీతం శిరీష శిరీష అమ్మాయి పేపర్ లీక్ అయింది అనే ఉద్దేశంతో ఇది ఎందుకంటే యూత్ కాంగ్రెస్ సభ కాబట్టి యూత్ గురించి మాట్లాడతాం తర్వాత రైతుల గురించి మాట్లాడతాం. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాసింది ఇవాళ ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాంటీన్కి పోయేటప్పుడు అందరు పోతారు క్యాంటీన్లో చాయ్ తాగుతారు ఏదైనా ఉంటే టిఫిన్ చేస్తారు ఇది కామన్ అయిపోయారు.
ఆ అమ్మాయికి ఉత్తరం రాసి నేను పరీక్ష కంటిన్యూగా రెండు సార్లు పరీక్ష లీక్ అవడంతో నేను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి రాత్రి పగలు లీక్ కాగానే ఎగ్జామ్ కోసం బతికెట్లా ఆ భయంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నాను. ఈ కేటీఆర్ గారు ఏమంటాడు పోయి ఈ మూర్ఖుడు ఇగో ఆమె ఎగ్జామ్ పరీక్ష లీక్ అయింది అని కాదు ఆమె లవ్ చక్కర్లో పడి ఆత్మహత్య చేసుకుని నీ బిడ్డ మీ చెల్లె చేసుకుంటే నీకు తెలుస్తుందరా ఆ అమ్మాయి పేరుకు ఎంత బద్నాం చేస్తున్నావు నీ పేపర్ లీక్ అయిన విషయంలో అయితే వేరేవాడైతే రాజీనామా చేయాల ప్రభుత్వం ముఖ్యమంత్రి దిగిపోవాల కాంగ్రెస్ హయాంలో ట్రైన్ జనగంలో పడితే లాల్ బహదూర్ శాస్త్రికి రాజీనామా చేయమన్నాడు చేసిండు ఆయన డ్రైవరా లాల్ బహదూర్ శాస్త్రి అది తెలంగాణలో ట్రైన్ పడ్డది ఆయన ఢిల్లీలో ఉన్నాడు కానీ సిద్ధాంతం ఎన్ జనార్దన్ రెడ్డి హైకోర్టులో ఇందిగనము మెడికల్ కాలేజ్ ఎందుకు ఇచ్చినావు అంటే రాజీనామా చేయమన్నాడు రాజీనామా చేశాడు. ఇన్ని సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఇవాళ ఏం కాలేదమ్మా ఇవాళ కేసీఆర్ అనే వాడు ఒక మూర్ఖుడు మనకు అందరినీ ఒక దొరగా ఒక ఆంకరంగా పనిచేసిన వ్యక్తులు మనం ఏం చేసినాము మన వ్యక్తులు ఒడగొట్టుకుంటున్నాం మన మధ్యలో ఉన్న వాళ్ళకు మనం గరికి మురికి దాల్ బరాబర్ అన్నట్టు మనకి స్నేహితులేదు. ఇవాళ వెంకటేష్ ఉన్నాడు మీ అన్ని ఇప్పుడే చెప్పండి ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన రేపు వెంకటేష్ మాట అంటే వెంకటేష్ ఇంట్లో పోయి కూర్చోవచ్చు ధర్నా. రేపు వెంకటేష్ నువ్వు ఇల్లు ఇప్పిస్తాను ఏమైనా నువ్వు పెన్షన్ ఇప్పిస్తాను ఏమైంది అడగచ్చు. ఇలా ఏ మతంతో పోయేవన్నీ అడుగుతావమ్మా ఈ ఆడ దొరకాల మీకెలా గణేష్ ఆడ దొరకాల ఆ ధన్పాలి ఆడ దొరకాల మీకు ఇతడే తన 24 గంటలు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మా పిడితం వీళ్ళే ఇద్దరైతే దొరుకుతారు కదా మీకు మా కమ్యూనిస్ట్ పార్టీ లింగం అయితే దొరుకుతాడు కదా ఈడి ప్రాక్షో కానీ దొరుకుతాడు కదా దొరకరా దొరకరా మీకు అడగచ్చు కదా పోయి మనం దాన్ని కేర్ చేస్తలేదు ఎవడో చెప్పిన నుంచి కేర్ చేస్తాం. అప్పుడు సీనియర్ నాకు గెలిస్తే ఎంత బాగుంటుండే సీఎం అవుతుండే కొడగొట్టుకున్నాడు మన చేతుల నుంచి కొడగొట్టుకున్నావా లేదా తెలంగాణ కావాలన్నారు. ఇక వీళ్ళు 10 సంవత్సరాల్లో బీగా గణేష్ ఒక్క ప్లాట్ ఇచ్చిండి అమ్మ గరీబులకు వచ్చిందా మీకు మరి ఏమంటలేదు డబల్ బెడ్రూమ్ వచ్చిందా ఎవరికన్నా మొత్తం నిజామాబాద్ లో ఒక్కరికి హర్షపల్లిలో భగత్ కాలనీలో కొచ్చమ్మ కాలనీలో మరి అయ్యాల ఎట్లా ఉంటాయిస్తామా అయ్యలకు కొత్త బియ్యం కార్డు వచ్చిందా పెన్షన్ వచ్చిందా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా రాలే కానీ ఇంటి టెక్స్ పెరిగింది మన నల్ల టెక్స్ పెరిగింది మన గ్రమక్ కరెంట్ పెరిగింది ఎంత వస్తుంది కరెంట్ బిల్లు సిలిండర్ ఎంత ఉన్నది.